వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, ఇక్కడున్న కొంతమంది కోతులకి అందరికీ హాయ్. ఇందాక నోటీస్ చేశాను, ఇద్దరు ముగ్గురు చిన్న సినిమా చిన్న సినిమా అన్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది భయ్యా చిన్న సినిమా తీసాము పెద్ద సినిమా తీసాము. సో ఐ థింక్ దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ బిగ్ ఫిల్మ్. అండ్ స్టార్ట్ విత్ వివేక్ ఆత్రేయ. నేను తన ఫస్ట్ సినిమా చూసాను మెంటల్ మాదిలో, ప్రివ్యూకి వెళ్ళాను. ఐ లవ్ ద వే హీ షాట్ ఇట్ అండ్ విజువలైజ్డ్ ఇట్. అండ్ దెన్ చాలాసార్లు ఆఫీస్ కూడా వచ్చాడు, సో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అండ్ ఐ థింక్ యూఆర్ అ వెరీ వెరీ కేపబుల్ డైరెక్టర్ అండ్ సంథింగ్ టాలీవుడ్ ఇస్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వివేక్. అండ్ ఇలాంటి ఒక మంచి డైరెక్టర్కి ఒక కిక్ క్యాస్ట్ స్టార్ క్యాస్ట్ దొరికింది. సో వన్ బై వన్ చెప్పాలంటే ఫస్ట్ నివేత థామస్. తను ఫస్ట్ సినిమా నేను చూసింది నిన్ను కోరి. నిన్ను కోరిలో ఫస్ట్ షార్ట్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ చూసినప్పుడే తెలిసిపోయింది షీ వాజ్ అ పర్ఫార్మర్ అని. సో ఐ థింక్ యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ట్రైలర్లో, ఐ కుడ్ సీ ఇట్. అండ్ దర్శితో నేను ఉన్నదొకటి జిందగీ చేశాను. హీస్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ మళ్ళీ చాలాసార్లు అనుకున్నాను ఇంకా సెట్ అవ్వలేదు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యూచర్ అగైన్ ఆన్ స్క్రీన్ కాకపోయినా ఆఫ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కోసమన్నా కొంచెం. అండ్ రాహుల్ రామకృష్ణ పెద్ద పరిచయం లేదు, కానీ ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యు హావ్ క్రియేటెడ్, ఈ మధ్య స్క్రిప్ట్స్ ఏంటంటే చాలా స్క్రిప్ట్స్లో నువ్వే కనపడుతున్నావు కొన్ని క్యారెక్టర్స్లో. సో దట్స్ ఇంపాక్ట్ యువ్ క్రియేటెడ్, గుడ్ లక్. అండ్ సత్య, థ్యాంక్స్ అ లాట్, చాలా బిల్డప్ ఇచ్చావు, అంత మంచివాడు కాదు. బట్ ఐ థింక్ లైక్ శ్రీ విష్ణు సెడ్, హీ థింక్స్ అ లాట్ అబౌట్ హిస్ క్యారెక్టర్, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ హీస్ అ వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్, ఎందుకంటే మన యాక్టర్గా అవతల వాళ్ళ కళ్ళలో చూస్తాం, ఫస్ట్ చూసినప్పుడు తెలిసిపోద్ది వెదర్ హీస్ పర్ఫార్మరా కాదా అనేది. సో పైన పైన కాదు, హీ గోస్ రియలీ డీప్ ఇన్ ద క్యారెక్టర్. యష్మా శంకర్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు ఏంటో తెలుస్తుంది. అండ్ వివేక్ సాగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఐ లవ్ యూ మ్యూజిక్, గుడ్ లక్ విత్ దిస్. అండ్ రామజోగ శాస్త్రి గారు, అవ్వండి, ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్ అండి. ఎందుకంటే ప్రేమంట సాంగ్ ఒకటి చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు, నా కెరియర్ బెస్ట్ లిరిక్ కావాలని ఒకటే అడిగాను. హీ కేమ్ అప్ విత్ ద లైన్ తదుపరి జన్మకైనా. సో ఐ లవ్ దాట్. అండ్ ప్రొడ్యూసర్, కొత్త ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఆల్ ది బెస్ట్. అండ్ చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు, అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు వీళ్ళకి, అప్పుడప్పుడు పట్టుకోవాలి. అండ్ శ్రీ విష్ణు, శ్రీ విష్ణు ఫస్ట్ టైం నేను ఉన్నదొకటి జిందగీ టైంలో కలిశాను. సో అప్పుడు అంటే స్క్రిప్ట్ విన్న తర్వాత అసలు చాలా కనెక్ట్ అయిపోవాలి. హీరోయిన్తో కెమిస్ట్రీ లేకపోయినా పర్లేదు, కానీ మనతో కెమిస్ట్రీ ఉండాలి ఎవరు అనుకున్నప్పుడు శ్రీ విష్ణు అన్నాడు కిషోరు. అండ్ ఐ థింక్ ఐ గివ్ హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు శ్రీ విష్ణు ఆల్సో, బికాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్, మంచోడు, చాలా ఎటకారం ఎక్కువ కానీ మంచోడు. నేను జనరలీ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్పిన అది అసలు ఫోన్లో కూడా అతను వెళ్ళిపోతాను ఆ రూమ్లోకి, కానీ ఉన్నదొకటి జిందగీ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారు అందరు రూమ్కి వచ్చింది అని మాట్లాడేవాడిని. అండ్ హీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, వెరీ గుడ్ పర్సన్ ఎట్ హార్ట్. ఒక్క రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్.